నేను మీ కిరాకార్పి జబర్దస్త్ నుంచి. చేయూత ఫౌండేషన్ ఇది గూడూరులో పెట్టబోతున్నాను, కాదు మనందరం కలిసి పెట్టబోతున్నాం. ఫౌండేషన్ అంటే 10 మందికి ఉపయోగపడడం, 10 మందికి మన మనుషులు అని గుర్తు చేయడం. ఇదే ఈ గ్రూప్లో చాలామంది నాకు సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. మా అమ్మకు బాగలేనప్పుడు కానీ, నేను పరిస్థితి బాగలేనప్పుడు కానీ, ఇంట్లో ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ, మా అమ్మ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు కానీ, చాలామంది చాలా రకాలుగా నాకు జీవితంలో సాయం చేశారు. వాళ్ళకి ఇప్పుడు నేను కృతజ్ఞత తెలియజేసుకుంటాను. నేను హైదరాబాద్లో ఒక 10 సంవత్సరాల పాటు రూమ్ రెంట్ కట్టకుండా ఇండస్ట్రీలో ఎదిగేలా సెలబ్రిటీ అయ్యానంటే కారణం, వన్ ఆఫ్ ద రీజన్, చాలామంది చాలా రకాలుగా నాకు హెల్ప్ చేయడమే. అలా హెల్ప్ చేశారు కాబట్టి నాకు హెల్ప్ చేయాలనిపించి, ఇక అందరి హెల్పింగ్ నేచర్ని కూడగట్టుకొని మూట కట్టుకొని చేయాలనిపించింది. నేను ఇది పెట్టడానికి మీకు చెప్పడానికి ఒక రీజన్ ఒకటి చెప్తాను. నాకు చాలామంది హెల్ప్ చేశారు. మనం ఎవరికొరకు హెల్ప్ చేయాలి అనుకునే సమయంలో, ఒకసారి నేను గూడూరు నుంచి తూపిలిపాలెం బీచ్కి వెళ్తా ఉంటే ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చాడు. అంకుల్, మీకు మీరన్నా మీ జబర్దస్త్ అన్న నాకు చాలా ఇష్టం, నేననే విషయం పక్కన పెట్టాను, జబర్దస్త్ అంటే చాలా ఇష్టం అని చెప్పాడు. నేను చాలా సంతోషంగా ఉన్నప్పుడు నాకు 2 కిడ్నీలు పనిచేయట్లేదు అంకుల్ అన్నాడు. నాకు బతకాలనిపిస్తుందని కూడా అన్నాడు. నేను వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే నిజంగా వాళ్ళ పరిస్థితి అస్సలు బాగోలేదు, తినడానికి కూడా పరిస్థితి బాగాలేదు. ఇద్దరు తల్లిదండ్రులు అతని దగ్గరే ఉండాలి, అతని పక్కనే ఉండాలి, అది చనిపోతాడు. అలాంటి పరిస్థితుల్లో ఎలాగైనా సరే చాలా మంది సహాయం చేశారు కాబట్టి మనం కూడా సహాయం చేయాలి అనుకుని, కొంచెం కష్టమైనా తప్పదు చేయాలనిపించి నేనే దగ్గరికి వెళ్ళి ఒక 25,000 రూపాయలు డబ్బులు ఇచ్చి ప్రతి నెల 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇప్పటికే పంపిస్తూనే ఉన్నాను. అది పేపర్లో కూడా ఇచ్చింది, చాలా మంది చూశారు, నాకు చాలా సంతృప్తిగా అనిపించింది. అందరూ నాకు ఫోన్ చేసి చాలా మంచి పని చేశావు అన్నారు. ఆ తర్వాత అలానే నేను చాలా ఊరికి వెళ్తుంటే అలాంటి ప్రాబ్లమ్స్ నాకు ఒక 10-20 తగిలాయి. అరే మనం ఎలా చేయగలము, ఇలా చేయలేం కదా, ఏం చేయాలనుకుని పక్కన పెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను వేరే హాస్పిటల్కి వెళ్ళాను హైదరాబాద్లో. అక్కడికి వెళ్తే ఒక అతను వెంటిలేటర్ మీద ఉన్నాడు. వెంటిలేటర్ మీద నుంచి అతను తీయాలి అంటే తీస్తే చనిపోతాడు, తీసి ఇంటికి పంపించాలంటే 30,000 డబ్బులు కట్టాలి. వాళ్ళ అమ్మ నాన్న పరిస్థితి అసలు దారుణంగా ఉంది, అక్కడ తినడానికి కూడా తిండి లేదు. అప్పుడు నేనుండి అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత, అరే ఒక మనిషిగా ఉండి మన చేతిలో లేకపోయినా 10 మందిని అడిగి తీసుకునే స్తోమతలో ఉండి వదిలేసి వెళ్ళిపోతే బాగోదని నేనే వెంటనే 30,000 రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళని దగ్గర నుండి తీసి ఇంటికి పంపించాను. అప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆత్మీయత కానీ, వాళ్ళు నా కళ్ళలో చూసిన అది కానీ నేను ఎప్పటికీ మర్చిపోవాలి, అంత సంతృప్తిని ఇచ్చింది నాకు. ఇవి రెండు నేను ఎందుకు చెప్పాను అంటే, నేనేదో సెలబ్రిటీని, నేను డబ్బులు ఇచ్చాను అని గొప్పగా చెప్పుకోవడం కోసం కాదు, జరిగిన విషయానికి కొంచెం అంతకుముందు జరిగిన ఇన్సిడెంట్లు చెప్పాలి కాబట్టి చెప్పానంతే. ఆ తర్వాత అలాంటి Please do subscribe.